హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికైతే నేను చాలా కష్టపడుతుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే బండి తోలుకోవాలా, వీడియోస్ తీసుకోవాలా, అందుకని చాలా కష్టమైతే అవుతుంది. ఈ కష్టాన్ని మర్చిపోవడానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒకటే ఫ్రెండ్స్, ఏంటంటే ఒక సబ్స్క్రైబ్, లైక్, షేరు, కామెంట్ చేస్తే అవి చూసైతే నా కష్టాన్ని అంతా మర్చిపోతాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా? ట్రఫీ ట్రక్ వీలాగ్స్. ఫ్రెండ్స్, నేను మీ రఫీ, మీరు చూస్తున్నారు రఫీ ట్రక్ వీలాగ్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనమైతే పంచదార లోడ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది మొదలు కర్ణాటక స్టేట్ లోంచి మన ఆంధ్రప్రదేశ్ విజయవాడకి పంచదార లోడు. మనం ఈ లోడ్ ఎత్తుకున్న తర్వాత దానిలో వెళ్ళే ముచ్చట్లన్నీ అయితే మీతో షేర్ చేస్తుంటాను. మేము ఎలా లైన్లో నడుపుతాం బండి, ఎలా బార్డర్లు దాటుతుంటాం అనేది ప్రతి ఒక్కటి అయితే మీలో మీకోసం ఈ వీడియోలో షేర్ చేస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే కింద కనపడతా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మేము చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మొదటిసారి మీరే చూడగలరు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గో టు వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనం లోడ్కి అయితే వెళ్తున్నాం. నిన్న అన్లోడ్ చేసాం కదా, అంటే నిన్నే లోడ్ వచ్చింది కానీ లోడ్ అవ్వదని నేను ఇక్కడే ఆపుకున్నాను అనమాట జంకండ్లో. ఇప్పుడు జంకండ్ నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ల లోడ్కి షుగర్ ఫ్యాక్టరీ అనమాట, ICPL ఇండియన్ క్రెయిన్ ప్రైవేట్ లిమిటెడ్, ICPL అంటే షుగర్ ఫ్యాక్టరీ పేరు అది. అక్కడికి వెళ్ళి మనం అయితే లోడ్ ఎత్తుకోవాలా విజయవాడ గొల్లపూడి మార్కెట్కి, కాంప్లెక్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్తున్నాను లోడ్కి అయితే. అక్కడికి వెళ్ళి మరిన్ని లోడ్ ఎలా చేసుకుంటాం ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే మీకు చూపిస్తుంటాను. అయితే ఫ్యాక్టరీలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కానీ చూపిస్తాను అయినా కానీ. ఓకే ఇది మనకి డ్యామ్ వచ్చేసి చిన్న డ్యామ్ అనమాట, ఇది గత్తప్రభ అంటారు, గత్తప్రభ నది. మనకి షుగర్ ఫ్యాక్టరీలు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ నది పక్కనే ఉంటాయి, ఎందుకంటే మనకి షుగర్ ఫ్యాక్టరీకి ఎక్కువగా వాటర్ కావాలి. ఇది మన షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళే రోడ్లో ఒక 2-3 కిలోమీటర్ల షుగర్ ఫ్యాక్టరీ ఉండగా ఈ నది అయితే ఉంది. నది పేరు గత్తప్రభ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసాం. కనపడుతుంది కదా పొగ్గొట్టం, అదే మనకి షుగర్ ఫ్యాక్టరీ ICPL. ICPL ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ క్రెయిన్ ప్రైవేట్ లిమిటెడ్. పొగ్గొట్టం అదే అనమాట ఫ్యాక్టరీది, చాలా పెద్దది అది ఫ్యాక్టరీ. మనం దగ్గరికి వెళ్ళాకైతే మొత్తం చూపిస్తాను ఫ్యాక్టరీలో కూడా. అసలు వీడియో తీయడానికి అయితే కుదరదు, మీకోసం నేను వేస్తాను. ఇవి కనపడుతున్నాయి కదా చిన్న చిన్నగా గిడ్డి గిడ్డి ట్రాక్టర్లు, అవన్నీ ఈ చెరుకేసుకొస్తాయి అన్నమాట. ఆ ట్రాక్టర్లు చెరుకేసుకొచ్చి మనకి చెరుకు ఎన్ని చూసారా, దాదాపు వేలల్లో ఉంటాయి ఈ ట్రాక్టర్లు వచ్చి. రోజుకొచ్చి దాదాపు 100 నుంచి 500 ట్రాక్టర్లు అయితే వస్తుంటాయి ఇక్కడికి. ఒక్కొక్క ట్రాక్టర్కి 2-2 ట్రక్కులు ఉంటాయి, హెవీ లోడ్ వేసుకొని వస్తారు. మన ట్రాక్టర్ టైప్ కావి చాలా హెవీగా ఉంటాయి. ఈ సీజన్లో మాత్రం మాకు ట్రాఫిక్ ఇబ్బంది వీటి వల్ల, ఎందుకంటే ఈ స్పీడ్ వల్ల మమ్మల్ని క్రాస్ చేయని తలకాయ నొప్పి పుడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఫ్యాక్టరీ. మనకి ఇది వచ్చేసి డివో ఆఫీస్ అనమాట, గేటు బయట బళ్ళు పెట్టి లోపలికి వచ్చి ఆఫీస్ దగ్గర మనకి డివో ఇస్తారు. లోడ్ ఎక్కడికి ఏంటనేది తీసుకొని మనం ఇక్కడ వేమెంట్ పెట్టుకున్నారు కదా లారీ, అక్కడ వేమెంట్ పెట్టుకుని ఇక్కడ సీరియల్లో పెట్టుకుంటే మనకి ఇవన్నీ గూడాలి అనమాట. ఇందు లోపల స్టాక్ చేస్తారు, కన్వేర్ డైరెక్ట్గా వచ్చేసరికి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఈ గూడాల లోపల కూడా వీడియో తీయకూడదు, మీకోసం అయితే నేను చూపిస్తూ ఉంటాను వీడియో తీసి, ఎట్లా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మనం గూడెల లోపలికి అయితే వచ్చేసాము వెయిట్ చేసుకొని. ఇవే గూడాలు, నా లారీ చూసారా ఎల్లో కలర్ పట్టేసింది, ఇదే నా లారీ. నా బండి పక్కన ఇంకో బండి లోడ్ అవుతుంది, అది అయిన తర్వాత నా బండి. మనకి పంచదార అయితే ఇలా స్టాక్ చేస్తారు సంవత్సరానికి సరిపడా స్టాకు. ఇలా దాదాపు కర్ణాటకలో దాదాపు ఒక 50 షుగర్ ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి, అందులో ఇది ఒక షుగర్ ఫ్యాక్టరీ. ఈ కన్వేర్ బెల్ట్ మీదుగా మనకి ఇట్లా బస్తాలు అయితే వచ్చి మనకి లోడ్ చేస్తారు అనమాట. ఇక్కడ చూడండి ఇట్లా అనమాట, డైరెక్ట్ లారీలోకి మనకు పెడతారు కన్వేర్ బెల్ట్. ఇక దీనిపైన నుంచి లారీలోకి లోడ్ చేస్తారు. ఇలా బస్తాలు వస్తూ ఉంటాయి అనమాట, తయారైన బస్తాలు లేదా తయారీ లేకపోతే డైరెక్ట్ గూడెం నుంచి. మనకు లోడ్ అయితే అయిపోయింది బండి, పట్ట కట్టాలి, ఇంకా పేమెంట్ కూడా అయిపోయింది. బరబ్బర్ 5 టన్నులు వేసాం. ఎక్కువ ఓవర్లోడ్ అయితే నేను అయిన అసలు నాకు ఇష్టం లేదు ఓవర్లోడు. నేను దానికి అయితే ఇంట్రెస్ట్ చూపించను, ఒకవేళ ఉందన్నా కానీ నేను దానికి లోడ్కి పెట్టను. అవసరమైతే బండి అయినా ఆపుకుంటాను నేను. ఈ కర్ణాటక బళ్ళు అన్నీ లోడ్ అవుతాయి ఈ ఫ్యాక్టరీ లోపల. వీడియో అయితే తీయకూడదు, మీకోసం నేను కష్టపడి అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, లోడ్ అయిపోయింది, ఇప్పుడు పట్ట కట్టుకొని ఇంక బయలుదేరుతాం.
పట్టైతే కట్టేశాను ఫ్రెండ్స్. ఇక మనం అయితే బయలుదేరబోతున్నాం. పేమెంట్ అయిపోయింది, బిల్లులు వచ్చేసినాయి, అన్నీ ఓకే వచ్చేసినాయి. మనం ఇంకా లోడ్ చేసుకుని అయితే బయలుదేరాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నైతే నేను అందించగలను. ఈ వీడియోస్ తీయడానికి నేను చాలా కష్టపడుతుంటాను, బండి తోలుకోవాలా, వీడియోస్ తీసుకుంటూ ఉండాలా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్, లైక్ మై ఛానల్. ఇక మనం అయితే లోడ్ అయింది, బిల్లులు తీసుకున్నాం, బయలుదేరిపోతున్నాం. ఇక స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక దారి పొడుగుతున్నాం, మనకి ముచ్చట్లు, మంచి మంచి ముచ్చట్లు అన్నీ అయితే మీకు వివరిస్తుంటాను. ఎలా దారిలో మా బండి తోలుతాం, ఎక్కడ అన్నం ఆపుకుంటాం, టీలు ఎక్కడ తాగుతాం, ప్రతి ఒక్కటి అయితే మీకోసం నేను షేర్ చేస్తుంటాను. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసేమనైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మేము పడిన కష్టమంతా మర్చిపోతాం. మీరు ఇచ్చే కానుక అయితే ఇదే, మనకి సబ్స్క్రైబర్ లైక్ ఒకటి, కామెంట్ ఒకటి, షేర్ ఒకటి. నేను చేసిన కష్టం అయితే మర్చిపోతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలు తీయడానికి అయితే బండి తోలుకుంటా చాలా కష్టపడుతూ వీడియోలు తీస్తుంటాను. ఓకే, ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఇంకా దారి పొడుగుతా మంచి మంచి ముచ్చట్లు అయితే చెప్పుకుంటే వెళ్దాము. మనకు వచ్చేసి ఈ రోడ్డు బయలుదేరాం కదా, మనకి మెయిన్ రోడ్డు ఎక్కేసాము. ఇది చూసారా ఈ ట్రాక్టర్లు, ఈ ట్రాక్టర్ల వల్ల చాలా ఇబ్బంది. ఇవేమో స్పీడ్ వెళ్ళవు, మనం క్రాస్ చేయడానికి తలకాయ నొప్పి, ఎదురు బండి వస్తుంది, అబ్బో చాలా తలకాయ నొప్పి ఉంటుంది. ట్రాక్టర్లతో అయితే మనకు అసలు ప్రాణం పోతూ ఉంటుంది ట్రాక్టర్ని క్రాస్ చేయాలంటే. ఇవన్నీ మనకు వచ్చేసి ఇక్కడ ఎక్కువగా చెరుకు పండిస్తారనమాట, ఈ తోటలన్నీ అవే చూసారా, ఎక్కువగా చెరుకు పంట. తర్వాత వచ్చేసి కందులు, కర్ణాటక స్టేట్లో ఎక్కువగా చెరుకు, నెక్స్ట్ కందులు, ఇంకా తర్వాత ద్రాక్ష తోటలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తాను ద్రాక్ష తోటలు కూడా ఆపి. ఓకేనా ఫ్రెండ్స్, ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉంటాయి కర్ణాటకలో, అవి వీడియో కూడా అందిస్తాను. ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనకు చూడండి, అన్నీ ఎక్కువగా చెరుకు తోటలే కనబడుతూ ఉంటాయి, చెరుకు తోటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. రోడ్డు అయితే బాగానే ఉంటుంది ప్రజెంట్. ఇది మనం డైరెక్ట్ బీజాపూర్ వెళ్తుంది, ఇక్కడ నుంచి మనం లోడ్ బయలుదేరిన కానీ బీజాపూర్ వచ్చేసి 75 కిలోమీటర్స్ ఉంటుంది బీజాపూరు. ఇంకా తర్వాత మనం డైలీ తిరిగి కామన్ రోడ్కి వెళ్ళిపోతాం. ఈ ట్రాక్టర్లు చూసారా, ఒక్కొక్క ట్రాక్టర్ ఎక్కడ చూసినా ఇక్కడ ట్రాక్టర్లకి రెండు రెండు ట్రక్కులు ఉంటాయి తప్పనిసరిగా. నేనైతే స్పీడ్ కూడా ఫోన్ ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు 50 లోపు వెళ్తుంటా, 50-45 ఆ రేంజ్లో వెళ్తుంటాను. ఎందుకంటే బండి మైలేజ్ రావాలి కదా. మామూలుగానే ఇది నాది 12 టైర్ బండి వచ్చేసి, ఇది BS4, మనకి 3.5 ఒక లీటర్ వచ్చి 3.5 వెళ్తుంది, అంటే 3.5 కిలోమీటర్ అవుతుంది. వచ్చేసి ఇది జంకండి అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో అదంతా పార్కు, నీళ్లు కనబడుతుంది కదా సరస్సు, అది పార్కు సరిగ్గా కనబడలేదు, అంటే లోపలికి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ జంకండికి. మనం బయలుదేరి ఒక 20-30 కిలోమీటర్లు వచ్చినాక మనకైతే ఇక్కడ పార్క్, జంకండి ఎంట్రన్స్లో పార్క్ ఉంటుంది. నిన్న అన్లోడ్ చేశాను కదా నేను, ఆ ఊరు పేరు ఇది జంకండి. ఇదంతా పార్క్ లెఫ్ట్ సైడ్లో అదంతా, అంటే ఈరోజు ఇక్కడ జనాలు లేరు, మామూలుగా అయితే ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ వచ్చేసి కొద్ది రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది లైట్గా చిన్న మెరక అనమాట, అంటే చిన్న టైప్ ఘాటి, ఘాట్ రోడ్ అనమాట, చిన్నది, ఎక్కువగా కాదు. ఈ లెఫ్ట్ సైడ్లో కార్లు ఉన్నాయి కదా, ఇదే పార్క్ ఎంట్రన్స్. చూడండి ఎట్ట వేసారు, మొత్తం రోడ్డు వేస్తున్నారు, డౌన్ చేసేస్తున్నారు రోడ్ అంతా, ఇదే డౌన్ చేసేస్తున్నారు. ఇది పార్క్ అనమాట, ఈ లెఫ్ట్ సైడ్లో అంతా చూసారా ఫ్రెండ్స్. చిన్న సైజు కొండ దిగుతున్నావు, ఆ కనపడేదంతా అది జంకండి ఊరు. పెద్ద సిటీ ఏం కాదు, నార్మల్దే ఉంటుంది, ఇదే మండలం టైప్ అనుకుంటా. వచ్చేసి పైన ఏదో దర్గా ఉంది, దర్గా ముస్లింస్ది దర్గా ఉంది పైన. ఇక్కడే ఈద్గా కూడా ఉంటుంది అనమాట, ఈద్గా కూడా ఇక్కడే పైన ఈ మెరక మీద. దర్గా గుడి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్, గుడి కూడా ఉంది. ఈ ట్రాక్టర్లతో బాగా ఇబ్బంది మాకైతే. అసలు ఈ చెరుకు సీజన్ అనమాట, ఈ చలికాలం 4 నెలలు ఈ చెరుకు సీజన్. చూసారా ఎట్ట వస్తున్నాడు, అసలు నేను వెళ్తానికి దారి లేకుండా వస్తున్నాడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళని అడిగే రూల్స్ ఏముండవు, ఒకటికి రెండు ట్రక్కులు తగిలించుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటారు రోడ్ల మీద.
చేసేది ఏం లేదు మనం తలంచుకొని వెళ్తమే మన ఊరు కాదు మన ఏరియా కాదు మన స్టేట్ కాదు మన భాష కూడా కాదు అది తలిసేది ఉంది లారీ వాడు ఎక్కడైనా తలంచుకొని పోవడం చేసేది ఏం లేదు చూడండి పూర్తిగా వన్ వేలో వస్తున్నారు ట్రాక్టర్ వాళ్ళు లైట్లు వేసుకొని నేను ఎటు పోవాలో మరి ఆడే చెప్పాలా నాకు దారి ఆడ్రా బండి వస్తుంటే ఇది ఫ్రెండ్స్ ట్రాక్టర్ వాళ్ళ దారుణం చూసారా ఇట్లా వస్తారు మన ట్రాక్టర్ వాళ్ళు ఈ నది వచ్చేసి మనకి జమకండి నది అనమాట జమకండి దాటి 10 కిలోమీటర్లు వస్తే ఈ నది వస్తుంది ఈ నది జమకండి దాటి 10 కిలోమీటర్లు వస్తే ఈ నది వస్తుంది ఇది నది రెండు బళ్ళు కొద్ది జాగ్రత్త పాస్ అవ్వాలా చూసుకొని ఈ చెరుకు బళ్ళోళ్ళు మాత్రం ఎక్కడ పోయినా వదిలిపెట్టట్లేదు నాకు అంతే ఈ నాలుగేళ్ళు అంతే ఉంటారు ఈ చలికాలం పోయిన దాకా అంతా చెరుకు బళ్ళే ఈ చెరుకు బళ్ళు అన్నీ షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తాయి ఇక మాకు కూడా ఇది పందర సీజన్ అనమాట పందర తోలుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ మనం బీజాపూర్ అయితే వచ్చేసాము బైపాస్ ఇది బీజాపూర్కి ఇక్కడ నుంచి మనం మామూలుగా అయితే నైట్ పూట అయితే సిటీలోకి వెళ్ళి గోల్ గుంబజ్ చూపించేవాడిని గోల్ గుంబజ్ ఏంటంటే చాలా బాగుంటుంది అది నవాబుల కోట ప్లస్ చాలా ఉన్నాయి సిటీలో కానీ నైట్లో రావట్లేదు ఇప్పుడు టైం వచ్చేసి మనకి 7:30 అవుతుంది నో ఎంట్రీ 11 తర్వాత వెళ్ళొచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే తీసేసుకుంటాం బీజాపూర్లో టైం వచ్చేసి 7:30 అవుతుంది కాబట్టి నో ఎంట్రీ అవ్వదు ఇంకా 11 తర్వాత ఎంట్రన్స్ లారీలు సిటీలోకి ఓకే ఫ్రెండ్స్ ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇటే తిరుగుతుంటాం కాబట్టి నేను మీకు తప్పనిసరిగా ఏదో ఒక వీడియోలో అయితే గోల్ గుంబజ్ అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి బీజాపూర్ బైపాస్లో కట్టారు ఫ్రెండ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే బ్రిడ్జ్ ఇక్కడ ఇప్పుడు మనం దాటినాగా రైట్కి రోడ్డు వస్తుంది బ్రిడ్జ్ మీదే 2-3 రోడ్లు ఇచ్చాడనమాట ఈ రైట్కి వెళ్తే మనం బాగాలకోట వెళ్తాము ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే అది కొద్దిగా ఇట్లానే 2-3 కట్టింగ్లు అయితే ఉన్నాయి బ్రిడ్జి పైనే మధ్య మధ్యలో 2-3 దారులు ఉన్నాయి అది బ్రిడ్జి కొద్దిగా స్పెషల్ అనమాట ఇప్పుడు ఈ రైట్కి కనబడుతుంది కదా ఈ రైట్కి వెళ్తే మనం బాగాలకోటు బెల్గాం గోవా వెళ్ళిపోవచ్చు మనం అయితే స్ట్రైట్ వెళ్తాం గోవా కూడా వెళ్తుంటాం ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీకు ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నాను గోవా వెళ్ళేది వెళ్తే మాత్రం మంచి వీడియో అయితే మీకు ఒక 2-3 అందిస్తాను గోవా ట్రిప్ వెళ్ళి అవసరమైతే ఒక రోజు బండి ఆపుకునైనా కానీ అక్కడికి వెళ్ళి మంచి వీడియోస్ అయితే మీకు మొత్తం సీనరీస్ తిరగాల్సిన ప్లేస్లు మొత్తం అయితే చూపిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసే పనితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేస్తే మేము మరెన్నో వీడియోస్ అయినా మీకు అందించగలం మీరు ఇచ్చే మా కష్టానికి మీరు ఇచ్చే కానుక అదే ఫ్రెండ్స్ ఓకేనా ఇది మన ఆంధ్ర బండి మన ఇంకా చిలకూరుపేట బండి వాడు నా ఫ్రెండ్ అనమాట రవి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే నైట్ 10 అవుతుంది అన్నం అయితే తింటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సింధగి దగ్గర కుమార్ హోటల్ అని ఉంది అక్కడ ఉన్నాను ఆపాను బండి చెప్పాను కదా వెళ్ళేటప్పుడు కుమార్ హోటల్ అని అక్కడైతే నేను ఆపాను బండి ఇప్పుడు మనం ఇక్కడ అనంతిని బయలుదేరుతాం ఇంకా ఆయిల్ అయితే కొట్టించుకోవాలి కర్ణాటక యాదగిరిలో ఇప్పుడు అక్కడికి వెళ్ళేకి నైట్ 1:30 అవ్వచ్చు నా ఉద్దేశం అయితే ఇప్పుడు అక్కడికి ఇప్పుడు అనంతిని అయితే బయలుదేరుతాను మన వచ్చేసి ఈరోజు పప్పు ఆవకాయ మిర్చి బజ్జీ ఉన్నాయి ఫ్రెండ్స్ నంచుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ మన పంచదార పార్టీకి అయితే ఫోన్ చేశాను అతనేమో రేపు పొద్దున 10 వస్తే అన్లోడ్ అవుతుంది బండి అన్నాడు రేపు సండే కాబట్టి రేపు పొద్దున 10 రమ్మన్నాడు కానీ వెళ్తాం చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే దాదాపు 700 కిలోమీటర్స్ ఉంది నేను మధ్యాహ్నం అయితే 2 అయితే వస్తాను అన్లోడ్ చేస్తానన్నాను కుదరదు అంటాడు అతను సరే ఓకే చూద్దాం ట్రై చేస్తాం అన్లోడ్ అయితే అయింది లేదంటే ఇంటికి వెళ్ళేది విజయవాడే కాబట్టి నా ఇల్లు వచ్చేసి విజయవాడే కాబట్టి విజయవాడ అయితే వెళ్ళిపోతాను ఇంటికి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిన్న వెళ్ళేటప్పుడు ట్రిప్లో చెప్పాను కదా కుమార్ హోటల్ అని ఆ కుమార్ లేడు వాళ్ళ అన్న ఉన్నాడని చెప్పాను కదా కుమార్ వచ్చేసి ఇతనే నా ఫ్రెండు బెస్ట్ ఫ్రెండు మనకేందంటే ఇక్కడ టీ తాగితే డబ్బులు అయితే తీసుకుంటాడులే కానీ మనకి భోజనం లేదు అంటే మాత్రం రూపాయి బిళ్ళ కూడా తీసుకోడు అన్నం ఫ్రీగా పెడతాడు మనకి ఎప్పుడన్నా లారీలో ఏంటంటే హీట్కి దిగిపోతాం అన్నం మెత్తపడిపోతూ ఉంటుంది అప్పుడు మనకి అన్నం అయితే ఫ్రీగా పెడతాడు రూపాయి విల్ల కూడా తీసుకోడు టీ తాగితే మాత్రం డబ్బు తీసుకుంటాడు అది
చాలా హెల్ప్ చేస్తుంటాడు మనకి. తెలుగు అయితే నెంబర్ 1 గా మాట్లాడతాడు ఇక్కడ కర్ణాటకలో. కన్నడ అయినా కానీ తెలుగు బాగా మాట్లాడతాడు. మన లారీ డ్రైవర్లకి మంచి సపోర్ట్ ఇస్తుంటాడు. లారీ వాళ్ళకి డైలీ ఇట్టే తిరిగేదన్నమాట ఈ అబ్బాయి కుమారు. మంచి దోస్తిగా ఉంటా ఉంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టైం వచ్చేసి అయితే నైట్ 10:30 అవుతుంది. ఇక మనం అయితే బయలుదేరుతున్నాం. ఇక నైట్ 1 గంటకి యాదగిరిలో ఆయిల్ అయితే కొట్టించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి మనకి 1:30 అవుతుంది నైట్. ఇప్పుడు ఆయిల్ కొట్టిద్దాం. బొంకాడైతే ఆపాము. ఆయిల్ ఫుల్ చేసుకొని మనం వెళ్ళేటప్పుడు ఆపిన బొంక ఇది యాదగిరి బొంకు. కానీ మనం మళ్ళీ అక్కడ ఫుల్ చేసాము, ఇక్కడ ఫుల్ చేస్తున్నాం. మళ్ళీ రిటర్న్ ఆంధ్రాకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తుంది బండి. అట్లా అన్నమాట, మనం ఇక్కడ ఫుల్ చేసుకొని ఇక డైరెక్ట్గా ఆంధ్రాలోకి వెళ్ళిపోతాం అల్లుడికి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి తెల్లవారుజామున 6 అయింది. మనం తెలంగాణలో కలవగుర్తి మహబూబ్నగర్ దాటి కలవగుర్తి దగ్గరలో ఉన్నాము. కలవగుర్తి ఎంట్రన్స్ అవుతున్నాను. ఇంకా తెల్లారితే అవ్వలేదు. చలి కూడా బాగా ఎక్కువగా ఉంది. చూసారా, ఇంకా తెల్లారలేదు. టైం అయితే 6 అయింది, ఇంకా తెల్లారిని కూడా తెల్లారలేదు. ఫ్రెండ్స్, మనకి కలవగుర్తి దాటిన తర్వాత ఒక 7 కిలోమీటర్లు అలా వచ్చినాక ఈ రోడ్డు అయితే వేశారు, మల్లెపల్లి రోడ్లో. మనకి లెఫ్ట్లో ఏమో హైదరాబాద్ వెళ్తుంది. ఇది కొద్దిగా మనకి ఫారెన్ కల్చర్ని అయితే చూపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి హైదరాబాద్ వెళ్తుంది, రైట్ సైడ్లో వచ్చేసి మాల్ సర్వీస్ రోడ్డు. సెంటర్లో డైరెక్ట్ వెళ్ళే వాళ్ళకి సెంటర్కి అనమాట. బ్రిడ్జీలు అనేది వెరైటీగా కట్టారు కొద్దిగా. మనకి ఇక్కడ ఒకటి కట్టారు, మళ్ళీ కొద్ది ముందుకు వెళ్ళినాక శ్రీశైలం పోయే రోడ్డు ఒకటి ఉంది, అక్కడ ఒకటి కట్టారు. చూసారా, ఈ లెఫ్ట్లో పైకి వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మళ్ళీ స్ట్రైట్కి మల్లేపల్లి వెళ్ళే వాళ్ళు కింద నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అనమాట. ఇది నాకు తెలిసి అయితే నేను సౌదీలో ఉన్నప్పుడు చూశాను నేను ఇట్లాంటి బ్రిడ్జెస్. సిటీ రోడ్డు సిటీదే, పక్క సైడ్కి వెళ్ళే రోడ్డు సైడ్ అట్లా ఆ టైప్లో కట్టారనమాట. ఇట్లానే ఇంకోటి ఎదర కూడా కట్టారు. ఇంకొక 2-3 కిలోమీటర్స్ వెళ్ళినాక మళ్ళీ రైట్కి వెళ్తే శ్రీశైలం వెళ్తుంది, ఆ రోడ్లో కూడా కట్టారు. అలా చూడండి, ఇక్కడ శ్రీశైలం 125 కిలోమీటర్లు అయితే ఉంది. మనకైతే ఇప్పుడు తెల్లారి 7 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సన్ రైజింగ్ చూసారా, సన్ రైజింగ్ అయితే చాలా బాగుంది. బాగా రెడ్ కలర్లో సన్ ఉంది. మనం అయితే చూసి అయితే ఎంజాయ్ చేయవచ్చు. పొద్దున్నే ఇట్లా రెడ్ కలర్లో ఉన్న ఎండ మనకి తీసుకుంటే మనకు చాలా మంచిది. విటమిన్ డి అనేది చాలా దొరుకుతుంది మనకి. చూసారా అసలు ఎంత అందంగా ఉందో, దేవుడు ఇచ్చిన అందాల్లో ఇదో కూడా ఒక అందం ఫ్రెండ్స్. అసలు చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది చూస్తానికి. అంటే కొద్దిగా నా స్మెల్లో బ్లర్ అవుతుంది. చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది క్లారిటీ. అసలు సన్ను ఫుల్ రెడ్ కలర్లో చూస్తానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లా అంత అద్భుతంగా ఉంది. కొద్దిగా నా స్మెల్ అటు ఇటుగా కొన్ని బ్లర్ అయినా కానీ రియల్గా చూస్తే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఈరోజు పొద్దున్నే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చూశాను నేను, చాలా బాగుంది రియల్గా చూసినందుకు. చూడండి ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఊరు బయట అయితే ఆపాను కొద్దిసేపు. కొద్దిగా నడువు నిప్పబడుతుంటే ఆపాను. కొద్దిగా అలా ఫ్రీగా కొద్దిగా రండి, కొద్దిగా వాకింగ్ చేస్తే కొద్దిగా నడువు అనేది ఫ్రీ అయిపోయింది. మామూలుగా నాకు అలవాటే పొద్దున్నే ఇట్లా బండి ఆపుతుంటాను. ఆపి కొద్దిసేపు అట్లా చెప్పులు తీసేసి కొద్ది నడుస్తూ ఉంటాను. అలా నడిస్తే ఏంటంటే మనకు కూడా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది.
ఏరియా వచ్చేసి మనకి దేవరకొండ దేవరకొండ ఎంట్రన్స్ లో ఉన్నాం ముందైతే ఒక పెద్ద లారీ పెద్ద పడవనేసి వెళ్తుంది స్టీమర్ అనుకుంటా పెద్ద స్టీమర్ ఫ్రెండ్స్ చాలా పెద్దది చూసారా చాలా పెద్దది ఇప్పుడే మనం కోదాడ హైవే దగ్గర ఎక్కాం ఫ్రెండ్స్ ఇక మనకి విజయవాడ వచ్చేసి 100 కిలోమీటర్ల ఉంది ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు టైం వచ్చేసి 11 అయింది టైము ఉదయం 11 మనం అయితే ఈరోజు ఒక పార్టీ అన్లోడ్ చేద్దామని వెళ్తున్నాను ఇంకో పార్టీ ఏమో రేపు చేసుకుంటాడు ఇలా సండే కాబట్టి చేయరు మామూలుగా ఒక పార్టీ ఏమో చేస్తానన్నాడు అందుకని వెళ్తున్నాను 1 గంటకల్లా రమ్మన్నాడు ఇప్పుడైతే టైం 11 అవుతుంది ఇప్పుడే హైవే ఎక్కా వెళ్తుంది నిదానంగా వెళ్ళినా వెళ్తుంది హ్యాపీగా తొక్క అవసరం లేదు మనకు నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ బార్డర్ వస్తుంది తర్వాత ఆంధ్ర బార్డర్ గరికపాడు ఇక మన ఆంధ్రాలోకి అయితే ఎంట్రన్స్ అయిపోతాం ఓకే ఫ్రెండ్స్ టైం అయితే 1 గంట అయింది మనం విజయవాడ ఎంట్రన్స్ అయిపోయాం గొల్లపూడి మనకి ఇక్కడ గొల్లపూడి కాంప్లెక్స్ పక్కనే అన్లోడు సింగిల్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి రేపు అన్లోడ్ ఇవ్వాలి సండే కాబట్టి మార్కెట్ సెలవు ఆ కాంప్లెక్స్ అందుకని అది రేపు ఉండదు ఇది మనకి గొల్లపూడి వై జంక్షన్ అన్నమాట రైట్కి వెళ్తే అమ్మవారి గుడి కాడికి వెళ్తారు లెఫ్ట్కి వెళ్తే బైపాస్ కానీ ఎనీ టైం లారీలు నో ఎంట్రీ కొద్దిగా పోలీసులు మేనేజ్ చేసి వచ్చాను మనకి విజయవాడ ఉగురిమిల నగర్లో ఫస్ట్ పాయింట్ అయితే అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చాక్లెట్ కంపెనీకి వేసుకొచ్చాను చాక్లెట్ చిన్నపిల్లలు తినే చాక్లెట్లు అయితే తయారవుతాయి ఇక్కడ అదే మనకి నారింజ మిఠాయి నారింజ బిళ్ళలు అంటారు కదా అవి నా చిన్నప్పుడు తినేవాళ్ళం కదా నారింజ బిళ్ళ అవి అట్లాగే కచ్చా మ్యాంగో ఇంకా కాఫీ బైట్స్ ఏదో లాలీపాప్స్ అది పోలో చాక్లెట్లు ఉంటాయి కదా గుండ్రంగా అట్లాంటివి అయితే ఇక్కడ తయారవుతున్నాయి మనకి ఇదే ఫ్యాక్టరీ అది దీనికి వేసుకొచ్చాను లోడు ఇక్కడ సగం లోడు మళ్ళా సగం లోడ్ వచ్చేసి గొల్లపూడి కాంప్లెక్స్లో అది ఇవాళ అన్లోడ్ కాదు సండే కాబట్టి రేపు మండే చేస్తా అన్నాడు ముందైతే ఈ పాయింట్ చేసుకొని మనం ఇక్కడ అన్లోడ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాను రేపు పొద్దున వస్తాను మళ్ళీ ఇది మనకు వచ్చేసి చాక్లెట్లు తయారైన మిషన్ అనమాట పెద్ద మిషన్ ఇది చాక్లెట్లు అదే పంచదార పాకం తయారు చేయడానికి ఏదో సంథింగ్ నాకు తెలీదు ఫ్యాక్టరీ బండి అయితే అన్లోడ్ అయిపోతుంది ఇది అన్లోడ్ చేసి మిగతా సగం ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజు కాంప్లెక్స్లో పెట్టేసి బండి పొద్దున్నే వచ్చి ఆ సగం కూడా అన్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక ఆ తర్వాత మనం వేరే లోడ్ ఎక్కడికి ఏందనేది ఆ ముచ్చట్లు అయితే ఆ వీడియోలో చెప్తాను ఓకే మనకి ఇప్పుడైతే ఇవే చాక్లెట్లు చూసారా ఈ చాక్లెట్లు అన్నీ చాలా బాగుంటాయి అద్భుతంగా మనకు చిన్నప్పుడు తిన్న రోజులు గుర్తొస్తున్నాయి నారింజ మిఠాయి అంటారు దీన్ని చాలా పుల్ల పుల్లగా తీయ తీగా భలే ఉంటాయి మీకు కూడా తినే ఉంటారు మీరు కూడా చిన్నప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మనకి అన్లోడ్ చేసినాక పార్టీ అయితే ఈ చాక్లెట్లు అయితే ఇచ్చాడు కొన్ని తీసుకెళ్ళి తమ్ముడు ఇంటికాడ పిల్లలు ఉంటారని ఈ చాక్లెట్ ఇది ఒక ప్యాకెట్ ఇచ్చారు అవి కొన్ని చాక్లెట్లు అవి ఇంకా ఇస్తా అన్నారు నేనే వద్దన్నాను ఎందుకంటే జలుబు చేసిద్దని నేనే వద్దన్నాను పిల్లలకి ఇంకా పాపం చాలానే ఇచ్చాడు ఆయన ఇంకా వేరే వేరే చాక్లెట్లు కూడా చాలానే ఇచ్చారు నేనే తీసుకోలేదు ఇవి చాక్లెట్లు ఇవి నారింజ మిఠాయి తెలుసుగా ఇవి ఇందులో లాలీపాప్స్ ఉన్నాయి కచ్చా మ్యాంగో ఉంది కాఫీ బైట్లు ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి ఇందులో ఓకే ఫ్రెండ్స్ ఒక పాయింట్ అన్లోడ్ చేసేసి బండి కాంప్లెక్స్లో పెట్టేసి గొల్లపూడి కాంప్లెక్స్లో ఇంటికి అయితే వెళ్తున్నాను ఈ ర్యాపిడో బైక్ అయితే బుక్ చేసుకున్నాను ఇంటికి వెళ్తున్నాను బైక్ మీద ఇది మన కృష్ణ దుర్గమ్మ గుడి దగ్గర బ్రిడ్జి కొత్త కట్టారు కదా ఫ్లైఓవర్ ఇది ఇది కూడా మీరు ఒకసారి బయట లెవెల్ ఉంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి విజయవాడ అందాలు ఆ వీడియో కూడా ఒకటి ఉంది మీరు కూడా చూడండి కావాలంటే అందులో చూపిస్తాను ఇది కూడా ఈ వీడియో అయితే పూర్తిగా ఈ బ్రిడ్జి గురించి అక్కడ ఉంటుంది మనం వచ్చేసి పడమట ఏరియా కాబట్టి ఇక్కడి నుంచి బైక్ వేసుకుని వెళ్తాను ఫ్రెండ్స్ ర్యాపిడో బైక్ అదే ట్యాక్సీ టైప్ అన్నమాట ఓకే మనం అయితే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాను అది బండి అయితే అన్లోడ్ కాలేదు రేపు పొద్దున అన్లోడ్ అయింది మళ్ళీ పొద్దున్నే 9 గంటలు లేచి ఇంటికి వెళ్తాను సారీ బండి కాడికి వెళ్తాను ఓకేనా ఫ్రెండ్స్
సగం అన్లోడ్ అయింది సగం రేపు అన్నమాట ఫ్రెండ్స్ పొద్దున్నే 9 గంటలకు బండి కడుకొద్దాం అనుకున్నా కానీ పొద్దున్నే ఇంటికి 4 గంటలకు లేచా లేచినప్పుడు వర్షం పడుతుంది ఇంకా భయపడిపోయింది బెమ్మడికి ఇక్కడ బండికి మనకు లోడ్ అయితే ఇట్లా ఉంది కదా మళ్ళీ అక్కడ నీళ్ళు దిగిపోతాయని బాధతో అసలు ఏం చేయాలో అర్థం కాక అప్పటికప్పుడు ఆటో బుక్ చేసుకుని ర్యాపిడ్ ఆటో 300 ఖర్చు పెట్టి కూడా పరిగెత్తుకుంటూ అయితే బండి కడుకొచ్చాను ఎందుకంటే ఫుల్ లోడ్ అయితే ఇబ్బంది పడేవాడిని కాదు హాఫ్ లోడ్ దానికి తోడు పందారా ఇప్పుడు వచ్చి మొత్తం నేను వచ్చేకి మా కేంద్ర పాప నీళ్ళు కొట్టాడు నేను కూడా వచ్చి మొత్తం ఇంకా కొత్తమా నీళ్ళు కూడా కొట్టేసి మొత్తం శుభ్రంగా చేసి అయితే బండి కడుకు వచ్చాను 6 గంటలకు అలా దాదాపు 5:30 బండి కడుకు వచ్చాను అసలు ఎంత టెన్షన్ పడ్డానంటే అంత టెన్షన్ పడ్డాను అన్నమాట ఈ వర్షం హఠాత్తుగా రావటం బా అసలు వేరే లోడ్ అయితే ఇబ్బంది పడేవాడిని కాదు పంచదార మెయిన్ మొత్తం పాకం పాకం అయిపోయింది కదా అందుకోసం అయితే దేవుడి దయవల్ల ఏం లేదు వాటర్ ఏం దిగలేదు చూశాను పట్ట తీసి ఓకేనా ఫ్రెండ్స్ పట్టలు అయితే దిట్టంగానే వేసి పెట్టాను